పాఠశాల దశలోనే విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి సూచించారు. బుధవారం పట్టణంలోని చినవెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఎంబీఆర్ విద్యా సంస్థల 10th క్లాస్ విద్యార్థుల తల్లిదండ్రులకి పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లల భవిష్యత్తే ముఖ్యమని, పస్తులుండి మరీ చదివిస్తున్న వారిందరూ ఉన్నారని, తమ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చి గొప్పగా ఎదగాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకి వచ్చే నెల 3వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు ఉన్నాయని, భయం లేకుండా ఇష్టపడి చదివి పరీక్షలు మంచిగా రాయాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిథి జనగణమన ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని పెంపొందించే విధంగా ఎంవీఆర్ విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఎంవీఆర్ విద్యా సంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్ గీత మాట్లాడుతూ, పేద విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఎన్నో ఏళ్లుగా విద్యా సంస్థని నెలకొల్పి సేవలందిస్తున్నామన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులెందరో విదేశాలతో పాటు ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారని, విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. గత 8 సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులకి తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నందిగామ వేద పండితులు సాంబయ్య ఆధ్వర్యంలో విద్యార్థులతో తల్లిదండ్రులకి పాదపూజ చేయించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కొలనుపాక గీత, ప్రిన్సిపల్ శోభన్ బాబు, ఉపాధ్యాయులు, సిబ్బంది, 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పాదపూజ చేశారు, తల్లిదండ్రులు ఏమని ఇస్తారు, ఏమో అడిగారు. ఇప్పుడు దేవుని దగ్గర పోతాము, ఏం నమస్కారం పెడతాము అంటే మనమే అనుకుంటాం లోపల. అంటే ఏం నమస్కారం పెట్టుకుంటాం చెప్పండి. అంటే నేను 10వ తరగతి మంచిగా మార్క్స్ కావాలా, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను మంచిగా రాయాలి, నాకు ఎక్కడ డిస్టర్బ్ కాదు, నేను అందరికంటే ముందు రావాలనుకుంటాం. సరే, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు అనుకుంటాం అనుకుంటాం అనుకోమా, నెగిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? ఎస్. అంటే ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది తల్లిదండ్రులలో. ఏ కాస్మిక్ ఎనర్జీ? దీనించే కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. దీనిస్తారా దీనిస్తారా నా తల్లిదండ్రులు అంటే మనం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఒక్కొక్క సందర్భాలలో మనం అన్నం పెట్టకపోయినా మనము ఏదో ఇబ్బందుల్లో ఉన్నామంటే మంచాల పడ్డటువంటి తండ్రి కూడా బాధపడతాడు, అయ్యో నా కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడని పడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంవీఆర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ రవికుమార్ గారు వారి స్కూల్లో 10th చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల చేత వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని చినవెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు నేర్పాలి, వాటిని మంచి ప్రయోజకులు చేయాలి, భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కేవలం చదివే కాదు, ఒక చదువు చెప్పడంతో సరిపోదు, వాటిలో విలువలను కూడా పెంపొందించాలి. నైతిక విలువలు, సామాజిక బాధ్యత ఇవన్నీ పెంపొందించాలి. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలి, పెద్దవాళ్ళు ఉండాలి, మనకు అతిథులు వస్తే ఎలాగా వాళ్ళని ఎలాగా మనం గౌరవించాలి, సమాజం మన చుట్టూ ఉన్న సమాజానికి మనమేం చేయాలి, ఇవన్నీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలతో వాళ్ళు ఒక ఆలోచన వస్తుంది విద్యార్థులు విజయాలు. ఇప్పటివరకు ఏంది, అన్ని స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో పిల్లలకు చదువు చెప్పడం వరకే మంచిగా చదువు చెప్తున్నారు టీచర్లు, వాళ్ళు చదువుకుంటారు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు. తర్వాత తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అనాథాశ్రమంలో లేదా వృద్ధాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు, అవసరమైతే డబ్బులు కడతాం, కానీ ఇంట్లో మేము సేవ చేయము, మేము పని చేయము, మేము బాగా చదువుకున్నాం, మేము ఉద్యోగాలు చేసుకుంటాం. మరి ఈ తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు వాళ్ళు అంతా ఉద్యోగాలు చేసుకున్నారు లేదా వ్యాపారం పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, కానీ చిన్నప్పుడు పిల్లలకు బాధ్యతగా చేస్తారు, కంటికి రెప్పలా కాపాడుకుంటారు. రేపు భవిష్యత్తులో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినాక పిల్లలకు కూడా అదే బాధ్యత, పిల్లలు కూడా తల్లిదండ్రులను అదే రకంగా చూసుకోవాలి, ఆలోచన రావాలి, తల్లిదండ్రులను గౌరవించాలనే మంచి సాంప్రదాయాన్ని పిల్లలకు అలవాటు చేయడంలో ఇదొక భాగం. గత 7 సంవత్సరాల నుంచి తను పిల్లలకు ఇది చేస్తున్నారు. కేవలం ఇది సరస్వతి శిశు మందిర్లో మాత్రమే చూడగలుగుతాం. సరస్వతి శిశు మందిర్లో చదివే పిల్లలు 90% మంది ప్రయోజకులు అవుతారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, దేశాన్ని ప్రేమిస్తారు, మన చుట్టూ ఉన్నవారి అదే విలువలతోటి అదే సాంప్రదాయాన్ని సోదరుడు ఆత్మీయ మిత్రుడు రవికుమార్ గారు తన పాఠశాలలో విద్యా సంస్థల్లో ఈ సంప్రదాయాన్ని సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వారికి వారి సతీమణి ఈ పాఠశాల కరెస్పాండెంట్ గీతా మేడం గారికి సహా ఉపాధ్యాయులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి సంస్కృతి సాంప్రదాయాలతో తల్లిదండ్రులను పెద్దలందరూ గౌరవించి మంచిగా సక్సెస్ఫుల్గా రాణించాలని చిన్నారులను దీవిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఎంవీఆర్ విద్యా సంస్థల్లో 8వ సంవత్సరం ఇది. 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులందరి చేత వారి తల్లిదండ్రులకు పాదపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాదపూజ మహోత్సవం అనేటువంటిది దాని ఉద్దేశం ఒకటండి, ఈరోజు పిల్లలు
తల్లిదండ్రులకు దండం పెట్టడం ఇది చాలా తక్కువ చూడడం జరిగింది. ఏమైనా పెళ్లిలో అయ్యగారు చెప్తే అప్పుడు దండం పెడుతున్నారు. అసలు అమ్మ నాన్న దండం పెడతారా అనేది కూడా, ఎందుకంటే కొంతమంది పిల్లలు వేదిక ఎక్కి చెప్పారు నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నకి దండం పెట్టలేదు సార్ అన్నారు. అదే రియల్ వండర్గా ఇది ఆలోచిస్తే మన సంస్కృతి సాంప్రదాయం ఎటుముతుంది అనే ఒక భావన నాలో కలిగింది. అందుకే దీన్ని ఇలా పతనం కావద్దు. మన సంస్కృతి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఆ భక్తి, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ పిల్లలలో మెండుగా ఉండాలి. దాన్ని కలగజేయాలి అంటే మరిచిపోతున్న ఈ కాలంలో తిరిగి వీటన్నిటినీ కూడా మనం పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ఒక విద్యా సంస్థ నిర్వాహకునిగా నాపై నైతిక బాధ్యత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిల్లలందరి చేత వారి వారి తల్లిదండ్రులకు స్తంభాలంలో నీళ్లు పోయడం, ఆ నీళ్లతోటి తల్లిదండ్రుల కాళ్ళు కడగడం, పసుపు కుంకుమలు అమ్మ నాన్నకి ఇవ్వడం, తాంబూలాలు ఇవ్వడం, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం, ఈ పిల్లలందరూ వాళ్ళ అమ్మ నాన్న కాళ్లకు సాష్టాంగ నమస్కారం, వాళ్ళ శిరస్సు పాదాలకు తగిలే విధంగా ఇవన్నీ చేయడం, వారి చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఇదంతా కూడా వాళ్ళ పిల్లలలో అమ్మ నాన్న పట్ల సాక్షాత్ మా దైవాలు, మేము ఈ విధంగా ఎదుగుతున్నాము, మా జీవితంలో స్థిరపడుతున్నాము అంటే ఎవరు కారణం? అమ్మా నాన్న. వాళ్ళని మీ జీవితంలో మర్చిపోవద్దు. తల్లి తండ్రి జీవితంలో ప్రథమ గురువులు అంట. వాళ్ళను ఎప్పుడు ఎన్నడూ కూడా మర్చిపోకుండా, వాళ్ళ పట్ల ఎప్పుడు అగౌరవంగా ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఈ సాంప్రదాయం అవసరం. దీన్ని కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వేద పండితులైన నందిగామ వాస్తవ్యులు సాంబయ్య గారి అవధాని కుటుంబాన్ని వారిని పిలవడం జరిగింది. దీన్ని సాంప్రదాయబద్ధంగా శాస్త్రీయంగా వేదానుసారంగా ఆ పూజా కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారందరికీ మేనేజ్మెంట్ కూడా నూతన వస్త్రాలతో సన్మానించడం, పేరెంట్స్ అందరినీ వారి భోజన తాంబూలాలు ఇచ్చి సగౌరవంగా పంపించడం, ఇదంతా పిల్లలలో స్వీట్ మెమొరీగా మిగిలిపోతుంది. ఏ పిల్లగాడైనా వాళ్ళ అమ్మ నాయన పట్ల తప్పు చేయాలి అని ఎప్పుడైనా భావన కలిగితే ఓ ఇది గుర్తొస్తుంది, ఆ మా అమ్మ నాన్న నిన్న అన్నం పెట్టాం, కాళ్ళు కడిగినాం, మమ్మల్ని అన్నారు, వాళ్ళ పట్ల మేము గౌరవంగా ఉండాలి, తప్పు చేయొద్దు, సమాజంలో కూడా తప్పు చేయొద్దు, నైతిక విలువలు కలిగి ఉండాలి, ఇది నేర్పాలి. ఈ నేర్పాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి విద్యా సంస్థ కూడా చేయాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యా సంస్థ కూడా చేయలేదు. ఇది బాంబేలో ఒక అంగ్రేజీ స్కూల్లో జరుగుతుంటే నేను చూశాను, దాన్ని ఇక్కడ అమలు పరచడం జరిగింది. ఇది 8వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కన్నడ విజయ్ కుమార్ గారు, మా ఆత్మీయ మిత్రుడు జనగణ మనోత్సవ సమితి ద్వారా జాతీయతనిపించేటువంటి పనిలో ఉన్నటువంటి మహానుభావుడు విజయ్ కుమార్ గారు ఆత్మీయ అతిథిగా, అలాగే జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ భిక్షపతి గారు, వారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.